दलित बंधु मीद जरुगु तुन्ना अक्रमाल गुरिंची प्रति ओक्करु मात्लाडुतुन्नारु इंक्लूडिंग मुख्यमंत्री केसीआर गारु केसीआर गारु स्वयंगाने दलित बंधुल अक्रमालु जरुगुतुन्नायि प्रति एम्मेल्ये कूडा दलित बंधुलो 3 लक्षलु 4 लक्षलु प्रति यूनिट तो तिंटुन्नाडु ई अक्रमालु जरुगुतुन्नायनि नाकु तेलुसु एम्मेल्येल चिट्टा अंता ना दग्गर उंदि అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు మరి మేము అడుగుతున్నాము దళిత బంధులో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కనీసం 30% నుంచి 40% మీ ఎమ్మెల్యేలే తింటుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ అవినీతి గురించి తెలిసి కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు అసలు మన రాష్ట్రంలో 18,70,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి 18,70,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు కానీ ఇచ్చింది మాత్రం కేవలం 36,000 మందికి మాత్రమే అంటే కనీసం 2% కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు సరే 36,000 కుటుంబాలకు మీరు దళిత బంధు ఇచ్చారు అంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు ఇచ్చిన అమౌంట్ దాంట్లో 30 నుంచి 40% వరకు అవినీతి జరిగింది అని కేసీఆర్ గారే చెప్తున్నారు అంటే కనీసం 1500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే స్వాహా చేసిన వాస్తవం ఇలాంటి పరిస్థితిలో అంటే 1500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు మొత్తం అందరికీ దళిత బంధు ఇస్తే 2,00,000 కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలి 2,00,000 కోట్లల్లో 40% వీలు తినాలని వీళ్ళ స్కీమ్ అయితే 75,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క దళిత బంధులోనే జరగబోతుంది మరి కేసీఆర్ గారు ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటే మా మీద మాత్రమే ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు మరి మీ సంగతి ఏమిటి అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని మీకు భయమా మేము చేసింది గోరంటే కదా మీరు చేస్తున్నది కొండంత అవినీతి కదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని కేసీఆర్ గారికి భయమా మేము చేసింది కొంత అమౌంటే కదా మరి మీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకున్నారు కదా మరి వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుగుతారని మీ భయమా మేము చేసింది కొంచమే కదా కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్ స్కామ్ లో 100,00,000 కోట్లు సంపాదించుకున్నారు మరి దాని కథ ఏమిటి అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని మీ భయమా దళిత బంధు తీగ లాగుతే ప్రగతి భవన్ లో కమిషన్ల దొంకంతా కదులుతుంది అని కేసీఆర్ గారికి భయమా ఎందుకని కేసీఆర్ గారు దళిత బంధులో అవినీతి జరిగింది అని తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకోవడం లేదో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడింది దళిత బంధు కోసం పోరాడుతూనే ఉన్నాం ఇలాంటి వారిని మరి ముఖ్యంగా అభినందించడమే కాకుండా అఖిల పక్షాలను పోరాటం చేసుకోనివ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జై శ్రీలంక జై శ్రీలంక జై శ్రీలంక జై శ్రీలంక జై శ్రీలంక తెలంగాణ తెచ్చుకుంది ఆంధ్ర వాళ్ళు వచ్చి రాజకీయం చేసుకోవడానికి కానీ రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు దాన్ని నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ గారిది ఏది ఇటలీ కదా కదా వాస్తవమే కదా ఒక ప్రాంతాన్ని వదిలేసి సొంత వాళ్ళను కూడా కాదనుకొని ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు బిడ్డల్ని గాని తనని తానే అంకితం చేస్తుంది మహిళ అది మన భారతదేశ సంస్కృతి గొప్పతనం ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి త్యాగం చేసిన మహిళను గ
గౌరవించాలంటే సంస్కారం ఉండాలి. అంతటి సంస్కారం రేవంత్ రెడ్డి గారికి లేదు అని నేను చెప్పటం లేదు. ఆయనంతక ఆయనే నిరూపించుకోవడం జరిగింది. ఏమన్నాడు కేసీఆర్ గా ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు చీరా సారా పెడతాడట. నేను చీరా సారా తీసుకోవాలట కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట. మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా. ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము? లేదు. ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము? లేదు. మాటికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. తనకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేవలం నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని తన ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ అన్న పదం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడి తెలంగాణ ప్రజలకి అంకితమై తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాము అని కంకణం కట్టుకొని ప్రతి సమస్య గురించి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు జై తెలంగాణ అన్న దమ్మున్న ఏకైక పార్టీ ఏకైక పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ. జై తెలంగాణ ఏ వేదిక మీద అనే దమ్ము అటు కేసీఆర్ కానీ అటు సోనియా గాంధీ గారికి కానీ అటు మోడీ గారికి కానీ ఈరోజు లేదు. ఎందుకంటే వీళ్ళంతా జాతీయ పార్టీలు కాబట్టి. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నా గురించి మాట్లాడక ముందు సోనియా గాంధీ గారి గురించి ఎక్కడి నుంచి వచ్చారో, కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చారో ముందు అడగాలి. రేవంత్ రెడ్డి గారి అల్లుడు గారు కూడా ఆంధ్ర అయ్యాట. మరి రేవంత్ రెడ్డి గారు ముందు అక్కడ తెలుసుకోవాలి.